ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్ల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ, నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు నార్మల్ హ్యాండ్స్కి మన ఫ్రిల్స్ పెట్టుకుని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు టూ హ్యాండ్స్కి కూడా మనం టూ ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి దేనికైనా వేసుకోవచ్చు ఫ్రిల్స్ అనేవి, బ్లౌజెస్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. నేను చాలా సింపుల్గా మీకు ఆదిటస్తో మీకు ఎలా కట్ చేసుకోవాలనేది మీకు సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు ఇదే డబల్ ఫోల్డింగ్ని మనం ఇదిగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోర్ ఫోల్డింగ్స్లో మనకి కింద పైన కూడా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మనకి హ్యాండ్ పొడవును బట్టి మీరు మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. నేను ఇప్పుడు మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను. ఇప్పుడు చాలామంది లాంగ్ ఫ్రాక్స్ అడుగుతున్నారు కదండి, నేను లాస్ట్ వీడియోలో కట్ చేశాను. మీరు ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే నెక్స్ట్ వీడియోలో చూస్తారు కానీ ఈ వీడియో అనేది. ఇప్పుడు ఫ్రిల్స్ అనేది ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని మనం పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు మనకి కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో పొడవు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ కోసం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో పొడవు ఒక మార్కింగ్ చేసుకోవాలి. పొడవు ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి. అలాగే చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. మనకు లూజ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ తీసుకుంటున్నాను ఎక్స్ట్రా అనేది. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో పొడవు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వన్ ఇంచ్ లేదా షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లూత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా రావాలి ఈ విధంగా. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా అనేది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచి మార్కింగ్ చేస్తున్నాను. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు హ్యాండ్స్ పొడవ దగ్గర పైన షేప్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ చేసే దగ్గర కొంచెం కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లోత్ తీసుకోవాలి హ్యాండ్స్కి. ఇవి టూ రైట్ సైడ్స్ కూడా లోపలికి వేసుకోవాలి ఎదురుబదురుగా. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి రావాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా లోత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ ప్లెయిన్ అయితే తెలియదు కాబట్టి ముందే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. మనకి చంక భాగాలు ముడతలు రాకుండా ఉండాలంటే లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, శారీస్ కానీ లేదా మిషన్స్ కానీ, ప్రతి ఒక్క టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడే ఐటమ్స్ అన్నీ కూడా మనకి కింద అమెజాన్ లింక్ ఉంది. వాటి డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు లోతు భాగం దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఇదే క్లాత్తో మనం నేను ఒరిజినల్ క్లాత్ వేరేది కూడా కట్ చేస్తాను, మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇదే క్లాత్ పైన ఎలా కట్ చేసుకోవాలనేది కూడా. ఇదే క్లాత్ని మనం డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఇది మనకి క్లాత్ తక్కువైంది, కొంచెం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లాత్ సేమ్ మనం ఇదే మెజర్మెంట్స్తో తీసుకోవచ్చు. క్లాత్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇది చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు
ఇప్పుడు సేమ్ మెజర్మెంట్స్తో ఇదే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద ప్రింట్స్ ఎలా పెట్టుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి ఈ కలర్ వచ్చే విధంగా కింద మనం ఫోల్డింగ్స్ అనేది ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఇదే క్లాత్ ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి ఎక్కువ కావాలి ప్రిల్స్ అనుకున్నట్లయితే మీరు క్లాత్ అనేది ఎక్కువ తీసుకోండి. మనకి తక్కువ కావాలి అనుకునే వాళ్ళు క్లాత్ని మీరు లూజ్ అనేది తక్కువ తీసుకోవచ్చు. మన క్లాత్ని బట్టి మీరు ప్రిల్స్ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ మీద కట్ చేస్తాను. మన హ్యాండ్ పొడవుని బట్టి ఒక 2 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ వరకు కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు కింద ప్రిల్స్ కోసం. కింద స్ట్రైట్గా ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోండి. ముందు మనం మనకి జిగ్జాగ్ మిషన్ ఉంటున్నట్లయితే కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకుంటే సరిపోతుంది. లేదా నార్మల్ మిషన్తో కుడతాం అనుకున్నారు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ప్రిల్స్ ఎంతైతే పొడవునే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మార్కింగ్ పైనుంచి పొడవు అనేది తీసుకోండి. ఇప్పుడు మన కట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. ఇదే పొడవు మన చివరి వరకు కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది సైడ్ ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్కి కూడా మనకి ప్రిల్స్ అనేవి సరిపోతాయి. ఇవి మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ విత్ బోట్ నెక్ బ్లౌజెస్ కానీ కటోరీ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన బ్లౌజెస్లో. ఒకసారి విజిట్ చేయండి మీరు ఒకవేళ క్రొత్తగా చూస్తున్నట్లయితే. ఇవి 2 హ్యాండ్స్కి కాబట్టి నేను ఒక హ్యాండ్కి వేస్ట్ చూపిస్తున్నాను మీకు. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు ఇదే హ్యాండ్కి మీకు ఎలా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా మనం ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇది మనకి కచ్చిపోతుంది లోపలికి. ఇది ప్రిల్స్ అనేవి మనం స్టార్టింగ్ నుంచి పెట్టుకోవచ్చు. ఇవి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కూడా మనం ప్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఈ విధంగా దగ్గర దగ్గరలోకి కింద ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. చూసారు కదండి ప్రిల్స్ అనేవి ఈ విధంగా పెట్టుకోవాలి. మీకు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది మీకు లాంగ్ ఫ్రాక్ వేసి చూపిస్తాను మీకు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.